हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं टॉपिक नैन टिप्स फर् युवर यूट्यूब एसईओ स्ट्रेटजी अन्ट एंटे 2020 मन को नैन कोई टिप्स अने वाइन आ टिप्स वीडियो पक्का फाइनते वीडियो व्यूस रेंज अलगे यांक रेंज वीडियो यांकने तुंदर चयन दाने गुरी वीडियो क्लियर चुपता फ्रेंड्स इंका लेटे मन मैं वीडियो के लिए ओके फ्रेंड्स यूट्यूब अने सर्च इंजन वरल टाप सेकंड प्लेस अंत मन को क्रोम एलानो अंत क्रोम सर्च इंजन क्रोम एलानो मैं प्रति इंफर्मेशन मैं एट्लते सर्चा दाँटो सेकंड प्लेस मैं यूट्यूब मन तेजे क्रोम के लेकपोते यूट्यूब मैं सेकंड पार्ट तेलिसिंदि काबट्टि मैं वरल्ड लोने सेकंड प्लेस लो उन्नदे यूट्यूब अन्नमाट। दांट्लो मनकु मन वीडियोस ओक व्यूस नि पेंचुकोवालंटे अलागे मन वीडियोस सर्च र्यांक लो एला तेलुसुकोवाली अनेदि एसईओ लो 9 सीक्रेट्स उन्नायि अन्नमाट। वाटि गुरिंचि अयिते मीकु क्लियर गा चेप्ता वाटिनि मी वीडियोलो मीरु गनुक फालो अयिनट्लयिते मी ఛానల్ ని ఎక్కువ అయితే లేదు ఫ్రెండ్స్ 3 మంత్స్ లోనే మీ ఛానల్ ని టాప్ ప్లేస్ లోకి తెచ్చుకోవచ్చు అన్నమాట। ఎందుకంటే ఈ 9 సీక్రెట్స్ అనేవి మనకు 2020 లో వచ్చిన అన్నమాట కాబట్టి పక్కా ఫాలో కానికి ట్రై చేయండి। ఇంకోటి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమవుతాయి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, దానిలో మొట్టమొదటి ఏందంటే మీ వీడియోస్ యొక్క ఎస్ఆర్ టైటిల్ ని అండ్ వాటి యొక్క సబ్ టైటిల్ అంటే క్లోజ్ టైటిల్స్ ఉంటాయి కదా వాటిని ఇవనికి ట్రై చేయండి। ఎస్ఆర్ టైటిల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వీడియో యొక్క టైటిల్ అన్నమాట। మీ వీడియోస్కి ఇచ్చే టైటిల్ ని ఏఎస్ఆర్ టైటిల్ అంటారు। క్లోజ్డ్ టైటిల్ అంటే ట్యాగ్స్ అన్నమాట। మీ వీడియోకి ఏ టైటిల్ అని ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకోటి ఆ ఇచ్చిన టైటిల్ కి సిమిలర్ గా ఉంటాయి కదా అంటే మీరు సెర్చ్ లో చేయండి। యూట్యూబ్ సెర్చ్ లో చేసినప్పుడు కింద మనకు ఒక బాక్స్ మనం కొడుతుంటే కింద వస్తనే ఉంటాయి, వాటిని ట్యాగ్స్ అంటార అన్నమాట। ఆ ట్యాగ్స్ ని మీరు కాపీ చేసుకొని మీ వీడియో యొక్క ట్యాగ్స్ లో పేస్ట్ చేసుకోండి। అట్లా చేయడం వల్ల మీ టైటిల్ కి 70% యూట్యూబ్ ప్రయారిటీ ఇస్తే మిగతా 30% మీ ట్యాగ్స్ కి ఇస్తుందన్నమాట, అది మెయిన్. కాబట్టి మీ మీరు ఒకటి టైటిల్ ట్యాగ్స్ ఇవ్వకపోతే మీ ఛానల్ తక్కువ రేంజ్ లోకి వెళ్తుంది, అంటే తక్కువ మంది దగ్గరికి వెళ్తుంది। కాబట్టి ట్యాగ్స్ కూడా ఇవ్వనికి ట్రై చేస్తే మీ వీడియో అనేది చాలా మంది దగ్గరికి వెళ్ళనికి అయితే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందన్నమాట। కాబట్టి మీ టైటిల్ తో పాటు ట్యాగ్స్ కూడా ఇవ్వనికి అయితే పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. దానిలో ఇంకోటి ఏందంటే యాడ్ ఏ ట్రాన్స్క్రిప్ట్ టు యువర్ వీడియో డిస్క్రిప్షన్, అంటే ట్రాన్స్క్రిప్ట్ అంటే ఏం లేదు, ట్రాన్స్క్రిప్ట్ 5 పార్ట్స్ ఉంటాయి, అంటే ట్రాన్స్క్రిప్ట్స్ ని కీవర్డ్స్ అంటారు। ఆ కీవర్డ్స్ మనం ఈ నేను చెప్పే 5 పార్ట్స్ లో మీరు ఇచ్చినట్లయితే మీ డిస్క్రిప్షన్ లో అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ని మెయిన్ యూట్యూబ్ కీవర్డ్స్ యూస్ చేసి ట్రాన్స్క్రిప్ట్స్ గా ఇవ్వాలి। అలా మన ట్రాన్స్క్రిప్ట్స్ లో ఏమున్నాయి అంటే బ్లాగ్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, వైట్ పేపర్స్, ఫ్యాట్ షీట్స్, వెబ్ కాపీ అంటే వెబ్‌సైట్ కాపీ, అంటే మనం వెబ్ ఆడ కాపీ చేసుకొని పేస్ట్ చేసాం కదా వాటిని వెబ్‌సైట్ కాపీ అంటారు। అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే మీరు ఒక గ్రాఫ్ లో మీరు ఆల్్రెడీ క్రియేట్ చేసుకొని పెట్టినట్లయితే వాటిని ఇన్ఫోగ్రాఫిక్స్। అట్లా మీరు ఈ 5 పార్ట్స్ లో మీ ట్రాన్స్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో ఇవనికైతే ట్రై చేయండి, అంటే మీ వీడియో యొక్క మెయిన్ పాయింట్స్ ని మాత్రమే ట్రాన్స్క్రిప్ట్స్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఇవనికైతే ట్రై చేయండి, అది సెకండ్ పాయింట్స్. ఇంకా థర్డ్ పాయింట్ కి వచ్చేసినట్లయితే ట్రాన్స్లేట్ యువర్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ అండ్ ఆఫర్ సబ్ టైటిల్స్ ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్, అంటే మీ వీడియోలో ఉన్న ట్రాన్స్క్రిప్ట్స్ ఇస్తారు కదా వాటి దగ్గర మీరు ఏం చేయండి అంటే మీ వీడియోని ఒకటే లాంగ్వేజ్ లో కాకుండా మీరు చెప్పే లాంగ్వేజ్ లోనే కాకుండా మల్టిపుల్స్ లాంగ్వేజ్ లో, అంటే హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, తమిళ కావచ్చు, వేరే ఏ లాంగ్వేజెస్ అయినా సరే ఇలా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ఇవనికి ట్రై చేసి ఏమవుతుందంటే అవతల సర్చ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే మీ వీడియోస్ ని ఒకలా మీరు మీ చెప్పే వీడియోని వాళ్ళు సెర్చ్ చేశారు అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళ లాంగ్వేజ్ లో కూడా ట్యాగ్స్ ఇచ్చారు కాబట్టి మీ వీడియో అక్కడ కూడా వాళ్ళు చూసే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్, అంటే క్లిక్ చేసే అవకాశాలు ఉంటాయి। కాబట్టి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఏం చేయండి అంటే మీ వీడియో యొక్క ట్యాగ్స్ ఉంటాయి కదా వాటిని మల్టిపుల్ లాంగ్వేజ్ లో ఇవ్వనికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫోర్త్ పాయింట్ కి వచ్చేసినట్లయితే మనకు రైట్ ఏ కీవర్డ్ ఆప్టిమైజ్డ్ టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్, అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే టైటిల్ అయినా సరే డిస్క్రిప్షన్ అయినా ట్యాగ్ అయినా సరే వీటిని మీరు మీ ఓన్ లాంగ్వేజ్ అంటే మీ వీడియో మీరు ఏ విధంగా చేసిరో ఆ లాంగ్వేజ్లో ఇవ్వకుండా యూట్యూబ్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయన్నమాట, మెయిన్ కీవర్డ్స్, అంటే ఒక్క యూట్యూబ్ మన నేమ్ కొడితే మనకు ట్యాగ్స్ ఎట్లయితే సర్చ్ బాక్స్లో వస్తాయో అట్లా మీరు కీవర్డ్స్ వాడడానికి ట్రై చేశారనుకోండి, ఆ కీవర్డ్స్ వాడితే ఏమవుతుందంటే వేరే సర్చ్ చేస్తున్నప్పుడు మీ టైటిల్ కూడా ట్యాగ్ లేక వాళ్ళకు యూజ్ అవుతుంది, అప్పుడు ఒక మీ టైటిల్ మీకు వాళ్ళకు ఏమో చూడాలనిపించి చూశారనుకోండి అప్పుడు మీ వీడియో చూస్తున్నట్టు కదా మీకు వ్యూస్ వచ్చినట్లు కదా। కాబట్టి మీరు మీ ఓన్ వర్డ్స్ పెట్టకుండా కీవర్డ్స్ యూస్ చేయండి, యూట్యూబ్ కీలో కీవర్డ్స్ ఉంటాయి ఆ యూట్యూబ్ కీవర్డ్స్ ని వాడ చేయండి। దాంట్లో మనకు టైటిల్ కి వచ్చేసరికి 100 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకోటి డిస్క్రిప్షన్స్ వచ్చేసరికి 4850 క్యారెక్టర్ అంటే మాక్సిమం
5000 క్యారెక్టర్స్ వరకు రాసుకోవచ్చు అన్నమాట మనకు డిస్క్రిప్షన్. ఇంకోటి ట్యాగ్స్ లోకి వచ్చేసరికి 120 క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే మీరు 3 నుంచి 5 లేదా 6 ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట మీ ట్యాగ్స్ బాక్స్లో అయితే. ఇంకోటికి వచ్చేసరికి ఫ్రెండ్స్ 5th టిప్ వచ్చేసరికి సే యువర్ టార్గెట్ కీవర్డ్స్ ఇన్ యువర్ వీడియో. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు 4th పాయింట్లో కీవర్డ్స్ అయితే యూజ్ చేసిరు, అలాగే మీ వీడియోస్లో మీరు మెయిన్ ఏం చేయండి అంటే చెప్పేటప్పుడు యూట్యూబ్ మీద ఏ కీవర్డ్స్ ఇచ్చిరో మీరు టైటిల్స్లో డిస్క్రిప్షన్లో ట్యాగ్లో ఏ అయితే కీవర్డ్స్ ఇచ్చిరో ఆ కీవర్డ్స్ని టార్గెట్ చేసుకొని చెప్పడానికి మాత్రం ట్రై చేయండి. అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీరు టైటిల్స్ని ట్యాగ్స్లో ఇచ్చిన కీవర్డ్స్ యూజ్ చేస్తే చూసే వాళ్ళకు కూడా అట్రాక్టివ్ అవుతారు అన్నమాట. కీవర్డ్స్ మీరు వాడిన కీవర్డ్స్కి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మీ వీడియోస్ని ఇంకా టోటల్గా చూసేటట్టయితే వాళ్ళు పక్కా ప్రయత్నిస్తారు ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసరికి యూజ్ ఏ కంపేలింగ్ థంబ్నెయిల్స్. కంపేలింగ్ థంబ్నెయిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మెయిన్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది ఇష్టం వచ్చిన ఫోటోలు ఇష్టం వచ్చినవి పెడుతున్నారు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే పెడితే థంబ్నెయిల్స్ మీ ఫోటో పెట్టండి, లేకపోతే మీ వీడియోకి అంటే మీ కంటెంట్కి తగ్గట్టు ఒక ఫోటో అంటే ఇమేజ్ ఉంటుంది కదా, ఆ ఇమేజ్ని పెట్టడానికి ట్రై చేయండి. ఈ రెండింటి మీదనే పెట్టడానికి ట్రై చేస్తే ఏమవుతుందంటే మీ వీడియో అనేది కాపీరైట్స్ రాకుండా, ఇంకోటి స్ట్రైక్స్ రాకుండా మీ ఛానల్ అనేది కొంచెం మంచి ప్లేస్లో ఇంకనికి అయితే యూట్యూబ్ పుష్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మెయిన్ ఇస్తే మీ ఓన్ ఫోటో ఇవ్వండి, లేకపోతే మీ వీడియోకి అంటే మీ కంటెంట్కి తగ్గట్టున్న ఫోటోని అయితే ఇవన్నీ ట్రై చేయండి. వాటికి కాపీరైట్స్ కానీ స్ట్రైక్స్ కానీ వేరే దానికి యూజ్ ఉండదు, కాబట్టి అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసరికి ఫోకస్ ఆన్ యువర్ ఎంగేజ్మెంట్. అంటే ఎంగేజ్మెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వాచింగ్ టైం. ఇంకోటి ఇప్పుడున్న కాలంలో అయితే వీడియోస్ అప్లోడ్ చేసి తక్కువ వ్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. మీరు ఇంకా వాచింగ్ టైం ఎక్కువగా రావాలి అనుకుంటే మాత్రం పక్కా ఫేస్ క్యామ్ వీడియోస్ అలాగే లైవ్ స్ట్రీమ్ ఎక్కువగా చేయనికైతే ట్రై చేయండి. ఇంకోటి మీ కంటెంట్ కరెక్ట్గా ఉండేటట్టు నేను పైన చెప్పిన టిప్స్లో ఎలా అయితే చెప్పుకుంటూ వచ్చినానో అలా మీరు ఫాలో అయితే మీ వాచింగ్ టైం అనేది ఎక్కడికి పోదు. మీ యూజర్ ఎంగేజ్మెంట్ అంటే మీ వాచింగ్ టైంని పెంచుకోనికే మాత్రమే ట్రై చేయండి, వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ వదిలేయండి. ఎందుకంటే మీకు కావాల్సింది మెయిన్ వాచింగ్ టైం. సబ్స్క్రైబర్స్ ఎలా అయినా వస్తారు ఫ్రెండ్స్, మీ కంటెంట్ నచ్చి మీ చెప్పే ఎక్స్ప్లెనేషన్ బాగుంటే ఎవరైనా సరే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా వస్తారు. కానీ మీకు వ్యూస్ తక్కువ వస్తాయి, మీ వ్యూస్ తక్కువ వస్తున్నాయంటే అక్కడ మీది ఏదో ఒకటి అయితే మిస్టేక్ పోతున్నట్టు. కాబట్టి పక్క అయితే ఇవి ట్రై చేయండి. ఎందుకంటే కరెక్ట్ కీవర్డ్స్ వాడండి, డిస్క్రిప్షన్లో ట్రాన్స్క్రిప్ట్స్ వాడండి, అలాగే టైటిల్స్కి ట్యాగ్స్ ఇవ్వండి, కరెక్ట్ ఇచ్చినట్లయితే ఫాలో అవుతాయి. ఇంకోటి 9th టిప్ వచ్చేసరికి యూజ్ ప్లేలిస్ట్. యూజ్ ప్లేలిస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీ వీడియోని ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసుకోండి, ఒక క్రియేట్ చేసుకోండి ప్లేలిస్ట్ని. అలా ప్లేలిస్ట్ని క్రియేట్ చేసుకొని మీరు ఇంట్లో ఉన్నట్లయితే వాటిని మీరు మీ ఐకార్స్లో అలాగే ఎండ్ స్క్రీన్లో ఏమైనా యూజ్ అవుతుంది, అలాగే మీ ఛానల్ ప్రతిదీ ఒకవేళ మీరు వీడియో డౌన్లోడ్ అయినా వాళ్ళు మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి అనుకున్నా దాన్ని మళ్ళీ పబ్లిష్ చేయాలనుకున్నా మీ వీడియోస్ అనేవి ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు అక్కడ నుంచి మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీ వీడియోని రీఅప్లోడ్ చేయొచ్చు అన్నమాట. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే వీడియో అనేది కరెక్ట్గా డిలీట్ అయిందా, పూర్తిగా డిలీట్ అయిందా లేదా అనేది మాత్రం మీరు ప్లేలిస్ట్లో చూసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ 9 సీక్రెట్స్ అనేది మనకు 2020లో ఫామ్ అయినాయి అన్నమాట. ఒకవేళ మీకు వీడియో చూసిన తర్వాత కూడా మీరు మిస్టేక్ చేయడానికైతే ట్రై చేయకండి, వాటిని అయితే పక్కా ఫాలో కండి. ఫాలో అవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ ఛానల్ని మీరు తొందరగా గ్రో చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక్కటి కంటెంట్ వాడకుండా మనం ఏం వాడేది ఏంటంటే ఒక కీవర్డ్స్ కరెక్ట్గా వాడండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కీవర్డ్స్ కరెక్ట్గా వాడి మీ ఛానల్ ట్యాగ్స్లో కానీ టైటిల్స్లో కానీ ట్రాన్స్క్రిప్ట్స్లో కానీ వేటిలో అయినా సరే మీ ఎస్సీఓ అంటేనే అది ఫ్రెండ్స్. ఎస్సీఓ అంటేనే టైటిల్ ట్యాగ్ ట్రాన్స్క్రిప్ట్ డిస్క్రిప్షన్ థంబ్నెయిల్ ఈ 5 మీరు కరెక్ట్గా ఇచ్చేదేనే అంటే కరెక్ట్గా ఇవ్వకపోయినా మీరు ఇవ్వాల్సింది 5లో కరెక్ట్గా ఇస్తేనే దాన్ని ఎస్సీఓ అంటారు, యూట్యూబ్ ఎస్సీఓ అంటారు. అంటే మీ వీడియో ఎస్సీఓతో ఉన్నట్టు అని అర్థం. కాబట్టి మెయిన్గా వాటిని కరెక్ట్గా ఇవ్వండి, వాటిని ఇస్తున్నారు. కానీ ఈ 9 టిప్స్లో మెయిన్ మీకు ఏడా చూసినా మీకు అనిపించింది ఏంటంటే ఏడైనా సరే మీరు వాడేది డిస్క్రిప్షన్లో కానీ టైటిల్లో కానీ ట్యాగ్లో కానీ దేంట్లో అయినా సరే మీరు వాడాల్సింది మెయిన్ కీవర్డ్స్, యూట్యూబ్ కీవర్డ్స్ మీరు వాడి మీరు అప్లోడ్ చేయండి. ఇలాగే మీరు వీడియో ఫస్ట్ అయితే వీడియో ట్యాగ్స్లో టైటిల్స్లో డిస్క్రిప్షన్లో అయితే కీవర్డ్స్ వాడడానికి ట్రై చేయండి. తర్వాత చిన్నగా మీ వీడియోలో కూడా ఆ టైటిల్స్ని యాడ్ చేసుకుంటూ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేయండి. ఎక్కువగా ఆ కీవర్డ్స్ని వాడడం వల్ల మీ వీడియో అనేది కూడా చాలా తొందరగా గ్రో అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ప్లేలిస్ట్ మాత్రం పక్కా క్రియేట్ చేసుకోండి మీ వీడియోస్కి. ఇంకోటి థంబ్నెయిల్ వేరే ఏమైనా ఊహిస్తే మీ ఓన్ ఫోటో ఇవ్వండి, లేకపోతే దానికి రిలేటెడ్ ఇమేజ్ ఇవ్వండి. అంతేగాని ఎక్కువ అయితే వేరే అయితే ఇవ్వకండి, అది యూజ్ కాదు.
ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకునే, ఎందుకంటే ఇవి చాలామంది తెలియదు, తెలియక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక టైటిల్ ఇస్తున్నారు, అప్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ నాకు వ్యూస్ వస్తా లేవు, సబ్స్క్రైబర్స్ వస్తా లేరని బాధపడుతున్నారు. కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చాలా సెర్చ్ చేసి అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి పక్కా అయితే ఇవి ఫాలో కానీ ఇంకోటి అయితే పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అయితే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంకోసారి మిస్టేక్ చేయకుండా ఉండడానికి మీకు చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరైతే పక్కా ఇవైతే మీ వీడియోస్లో ఫాలో కాండి. మీ వీడియో ఛానల్ అనేది చాలా తొందరగా అంటే తొందరగా 3 మంత్స్లో అంటే 90 డేస్లో అయితేనే గ్రో అవుతుంది. చాలా స్పీడ్గా అంటే చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. అంటే వీటిని అన్నింటినీ మీరు కింద కరెక్ట్గా యూజ్ అయ్యింది అనుకోండి, యూట్యూబ్ మాత్రమే మీ వీడియోస్ని పుష్ చేస్తుంది ముందరికి అంటే చూసేటోళ్ళ దగ్గరికి పుష్ చేస్తుంది. కాబట్టి మెయిన్ అయితే వాటినికైతే కరెక్ట్గా ట్రై చేయండి. కీవర్డ్స్ మెయిన్ వాడండి, యూట్యూబ్ కీవర్డ్స్నే వాడండి, వేరే వాటిని వాడకండి, మీ ఓన్ కంటెంట్ని వాడకండి. చెప్పేటప్పుడు మాత్రమే అంటే మీరు చెప్పేది మాత్రమే ఓన్ కంటెంట్, మీరు ఇచ్చే ట్యాగ్స్ కానీ టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ కీవర్డ్స్ యూజ్ చేసి ఇస్తే సెర్చ్ బాక్స్లో ట్యాగ్స్ లేక ఎక్కువగా మీ వీడియోస్ కూడా రానికే ఛాన్సెస్ ఉంటాయి, అంటే టాప్ ప్లేస్లో ఉండడానికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అయిన నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సెర్చ్ చేసి సౌతూ నేను అది చెప్పడానికి ట్రై చేస్తుంటేనే నాకే నేను నేర్చుకుంది కూడా నేను చాలా నేర్చుకున్నా. కాబట్టి మీకు కూడా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే నాకు కామెంట్ చేయడానికి మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే నచ్చిందని లేకపోతే ఏదైనా మిస్టేక్స్ నుంచి చెప్పండి. మీకు ఏమైనా అడగాలనుకుంటే కూడా కామెంట్ రూపంలో నన్ను అడగొచ్చు ఫ్రెండ్స్. పక్కా మీ కామెంట్స్కి అయితే నేను రిప్లై అవుతాను. ఇంకోటి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కాబట్టి ఛానల్ అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.